సిఆర్డీఏ ఉంది ఎవరు దాంట్లో ఇప్పటిదాకా ఏంటంటే ఆ రైతుల ఇష్ట ప్రకారమే మార్చుకోవాలి అని అప్పుడు పెట్టుకొచ్చారు రాసుకొచ్చు అది కాదని అసెంబ్లీ తీర్మానించేసింది రైతుల ఇష్ట ప్రకారం ఏం కాదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని పెట్టేసింది ఆ ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఇప్పుడు మళ్ళీ దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కిందకి మార్చారు నేను ఇచ్చిన తీర్పుతో సిద్ధమైపోతుందా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ తరలించడానికి రాజధానిని లేదు అది రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ అక్కడికి ఏం పెట్టుకోలేదు కదా ఒకటి ఏప్రిల్ 5 అన్నారంటేనే తీర్పు వచ్చిన తర్వాతనే నడుస్తుంది వీళ్ళు నమ్మకంతో ఉన్నారు తీర్పు తమకు అనుకూలంగా వస్తుంది అనేది వరుసగా ఇప్పటికే అనుకూలంగా రావడం ఒక రకంగా కలిసి వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య కదా అంటే బేసిక్గా ఏంటంటే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ప్రాథమిక పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ అట్లా కోర్టులు కొన్నట్లో జోక్యం చేసుకోకూడదు అట్టట్ట చేసుకుంటారా అనిపించింది అట్లాంటిది ఇప్పుడు పైకోర్టు ఆముఖ్యంది కదా రేపు అదే జరుగుతుంది ఏంటంటే లీగల్ కాన్సెప్ట్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేంటి అనే ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫీలింగ్ ఇక్కడ క్లారిటీ వచ్చింది